ఇవాల్చి టాపిక్లో మనము కీబోర్డ్లో ఉండే సీక్రెట్ కీస్ని మనం చెప్పుకోబోతున్నాం అండ్ అలాగే చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు రెగ్యులర్ యూజెస్లో చూసుకున్నట్లయితే వీటి అవసరం ఉంటూనే ఉంటుందన్నమాట మరి ఆ సీక్రెట్ కీస్ ఏంటి అవి ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నందుకు సారీ మరి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఇవాటి కీబోర్డ్ సీక్రెట్ కీస్లో టోటల్ ఇన్ సెవెన్ కీస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకే సో అందులో ఫస్ట్ది ఏంటి అంటే పాజ్ బ్రేక్ కీబోర్డ్లో పాజ్ బ్రేక్ అని చెప్పేసి ఒక కీ అనేది ప్రతి ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ కంప్యూటర్ కీబోర్డ్ పైన ఉంటూనే ఉంటుందన్నమాట సో అది యూ దాని యూజ్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు దేనికి యూజ్ అవుతుందంటే డైరెక్ట్గా పాజ్ బ్రేక్ ప్రెస్ చేస్తే మనకి యూజ్ ఒక కొన్ని అప్లికేషన్స్లో యూజ్ అవుతాయి బట్ మామూలుగా మనం డెస్క్ టాప్ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో మనం సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి అంటే డివైస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం విండోస్ బటన్ పట్టుకొని పాజ్ బ్రేక్ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో మనకి సిస్టమ్ ప్రాపర్టీస్ డైలాగ్ బాక్స్ అనేది అంటే విండో అనేది ఓపెన్ అవుతుంది అయితే ఇందులో ఏం కనపడుతుందంటే మనం సిస్టమ్ యొక్క స్పెసిఫికేషన్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ కంప్యూటర్ నేమ్ తర్వాత డివైస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ర్యామ్ అంతా ప్రాసెసర్ ఏంటి ఇలా ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ మనకు కీ ప్రెస్ చేసి తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు విండోస్ బటన్ పట్టుకుని పాజ్ బ్రేక్ ప్రెస్ చేయాలి ఓకే సో సెకండ్ వచ్చేసి స్క్రోల్ లాక్ మీరు కీబోర్డ్ పైన స్క్రోల్ లాక్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఒకవేళ మీకు చూడకపోయి ఉంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ స్క్రోల్ లాక్ యూజ్ ఏంటి అంటే పర్టికులర్గా ఈ స్క్రోల్ లాక్ అనేది అన్ని యాప్స్లో పని చేయదు కాకపోతే కొన్ని స్పెసిఫిక్ యాప్స్లో ఈ స్క్రోల్ లాక్ అనేది కీని యూజ్ చేయవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ఓపెన్ చేయండి లేదా మనం ఏదైనా కోడింగ్ చేసేటప్పుడు ఎస్పెషలీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో మనము కోడింగ్ చేసేటప్పుడు లేదా స్క్రిప్ట్ రాసేటప్పుడు మీకు ఇవి యూజ్ అవుతాయి అనమాట మీకు ఎగ్జాంపుల్గా నేను ఎక్సెల్లో చూపించబోతున్నాను ఓకే మీకు అర్థం కావడం కోసం నేను ఎక్సెల్ ప్రోగ్రాంలో నేను ఈ స్క్రోల్ లాక్ ఎలా యూజ్ చేయాలనేది చూపించబోతున్నాను ఒకసారి స్క్రీన్ పైకి రండి ఎక్సెల్లో మీకు స్క్రో లాక్ యూజ్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి మనం ఎక్సెల్లో ఏదైనా సెల్ యాక్టివేషన్ చేయాలంటే క్లిక్ చేసి సెలెక్ట్ చేయొచ్చు అది మీకు తెలిసిందే ఈ సెలెక్షన్ అనేది మనము కిందకి పైకి మూవ్ చేయాలంటే కీబోర్డ్లో అప్ అండ్ డౌన్ యార్ కీస్తో ఇట్లా నేను ప్రెస్ చేస్తున్నాను నేను డౌన్ యారో ప్రెస్ చేస్తే సెలెక్షన్ అనేది సెల్ యాక్టివేషన్ అనేది కిందకి వెళ్తుంది అది అప్ ఎారో ప్రెస్ చేస్తున్నాను అండ్ రైట్ ఎరో ప్రెస్ చేశాను మీరు ఇప్పుడు గమనించే ఉంటారు ఇప్పుడు నేను స్క్రో లాక్ ప్రెస్ చేస్తున్నాను కొన్ని కీబోర్డ్స్లో డైరెక్ట్గా స్క్రో లాక్ సపరేట్గా కీ ఇచ్చి ఉంటారు అది మీరు ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది లేదా రెండు కీస్ ఇచ్చి ఉన్నారనుకో ఒకే కీలో రెండు ఫంక్షన్స్ ఇచ్చి ఉన్నారనుకో షిఫ్ట్ బటన్ పట్టుకొని ప్రెస్ చేయండి ప్రజెంట్ వచ్చే కొత్త ల్యాప్టాప్లో కీబోర్డ్స్లో కానీ అండ్ నార్మల్ డెస్క్ టాప్ కీబోర్డ్స్లో ఎఫ్ఎన్ కీ అని ఉంటుంది ఫంక్షన్ కీ కొన్ని ఫం ఒక్కొక్కసారి ఫంక్షన్ కీతో మనం స్క్రోల్ లాక్ అనేది యాక్టివేట్ చేయాలి ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న కీబోర్డ్లో ఫంక్షన్ కీ పట్టుకొని స్క్రోల్ లాక్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంది కాబట్టి నేను ప్రెస్ చేశాను ఇప్పుడు నేను డౌన్ యార్ ప్రెస్ చేస్తే మీరు గమనించండి పేజ్ కంప్లీట్గా పేజ్ మూవ్ అవుతుంది సెల్ యాక్టివేషన్ ఎక్కడైతే ఉందో అది అలాగనే ఉంది చూడండి నేను ఇప్పుడు నేను డౌన్ ఎరో ప్రెస్ చేస్తున్నాను కంప్లీట్గా పేజ్ అయితే మూవ్ అవుతుంది సో ఈ విధంగా మనము స్క్రోల్ లాక్ అనేది యూజ్ చేయవచ్చు అనమాట అండ్ మళ్ళీ నేను ఫంక్షన్కి పట్టుకొని స్క్రోల్ లాక్ ప్రెస్ చేసాను ఇప్పుడు నేను డౌన్ ఎరో ప్రెస్ చేస్తే ఓన్లీ సెల్ యాక్టివేషన్ అనేది మూవ్ అవ్వడం గమనించవచ్చు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి థర్డ్ వన్ వచ్చేసి ఇన్సర్ట్కి అది ఎక్కడుంటుందో కీబోర్డ్ మీరు స్క్రీన్ పైన చూస్తూనే ఉంటారు ఇన్సర్ట్ కీ అనేది ప్రతి ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ కంప్యూటర్ కీబోర్డ్లో ఉంటూనే ఉంటుందన్నమాట మరి ఇన్సర్ట్ కీ ఎప్పుడు యూస్ చేయాలి అంటే ఎస్పెషలీ స్పెసిఫిక్ యాప్స్లో అండ్ స్పెసిఫిక్ వర్క్స్లో చేసేటప్పుడు మనము ఈ ఇన్సర్ట్ కీ అనేది ఉపయోగిస్తూ ఉంటాం ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను ఎక్సల్లో మీరు ఏదైనా ఒక డేటా టైప్ చేశారు ప్రజెంట్ ఏ డేటా అయితే మీరు ఏ వర్డ్ అయితే రిమూవ్ చేసి ఆ వర్డ్కి ప్లేస్లో కొత్త వర్డ్ని రీప్లేస్ చేయాలనుకునేటప్పుడు మనం ఇన్సర్ట్ కీ అనేది ప్లే చేసి మనం టైప్ చేయవచ్చు అనమాట సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇన్సర్ట్ కీ ఫంక్షన్ యూజ్ ఏంటంటే మనం ఏదైనా డేటా ఎంటర్ చేసేటప్పుడు ఓవర్ రైట్ చేయాలి ఫర్ సపోజ్ నేను ఈ సెల్ ఎడిట్ చేస్తున్నాను నేను ఎఫ్ టు ప్రెస్ చేసి ఎడిట్ చేస్తే ఇక్కడ టీ ఉంది చూసారా ఇక్కడ ఈ టీకి ముందు కర్సర్ ప్లేస్ చేశాను అండ్ దాన్ని కాఫీగా మార్చాలి ఇప్పుడు నేను నార్మల్గా ఇన్సర్ట్కి యాక్టివేట్ చేయకుండా ప్రెస్ చేయకుండా నేను డిలీట్ ఏదైనా టైప్ చేశాను అనుకోండి ఇట్లా టైప్ అయిపోతుంది కదా అంటే రైట్ సైడ్ కర్సర్కి రైట్ సైడ్ లెటర్స్ అనేవి డిలీట్ అవ్వకుండా యాజ్ యూజువల్గా స్పేస్ ఇచ్చుకుంటూ టైప్ అయిపోతుంది అనమాట సో అలా కాకుండా ఫర్ సపోజ్ ఇన్సర్ట్కి ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో తర్వాత ఇప్పుడు మీరు గమనించు ఉంటారు కర్సర్ అక్షరానికి ముందు కర్సర్ ఇంతకుముందు బిలింక్ అయ్యేది ఎప్పుడైతే ఇన్సర్ట్కి ప్రెస్ చేశానో ఆ ఫస్ట్ లెటర్ సెలెక్ట్ అవ్వడం మీరు గమనించవచ్చు దాని అర్థం ఏంటి ఇన్సర్ట్కి మనం ప్రెస్ ప్రెస్ చేసినట్టు అనుకోవాలన్నమాట ఇప్పుడు నేను కాఫీ అని టైప్ చేస్తున్నాను సో ఎప్పుడైతే నేను కాఫీ అని టైప్ చేస్తున్నానో రైట్ సైడ్ ఉండే లెటర్స్ మనం ఎన్ని లెటర్స్ అయితే టైప్ చేస్తామో రైట్స్ లెటర్ లెటర్స్ అన్నీ అరేజ్ అయ్యి మనకి టైప్ అవుతుందనమాట ఓకేనా సో మళ్ళీ నేను ప్రెస్ చేస్తే ఇట్లా మనకి రైట్ సైడ్ లెటర్స్ అనేది డిలీట్ అవుతాయి అనమాట దాని మీద ఓవర్ రైట్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఎస్కేప్ మీరు ఎంతమంది తెలుసు ఎస్కేప్ కీ కింద కామెంట్ లో తెలియజేయండి కీబోర్డ్లో ఉండే ఫస్ట్ కీ ఏది అంటే ఈఎస్సి అని చెప్పేసి ఒక కీ ఉంటుంది సో ఈ కీ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే దేని నుంచైనా మనం బయటపడటం అనమాట లేదా దేనైనా క్లోజ్ చేయటం ఇలా క్లోజ్ చేయడానికి లేదా మనం బయటకు రావడానికి మామూలుగా అయితే మౌస్ పాయింటర్ పట్టుకొని ఇన్ మార్క్ ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేస్తారు ఫర్ సపోజ్ ఒక స్మాల్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యింది దాన్ని మనం క్యాన్సిల్ చేయడానికి మనం ఎస్కేప్ చేయొచ్చు లేదా రైట్ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేశారు ఆప్షన్స్ మెనూ ఓపెన్ అయ్యింది కాంటాక్స్ట్ మెను అంటారు దాన్ని కూడా మన కీబోర్డ్ నుంచి ద్వారా తొలగించాలి అంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలి ఈ విధంగా ఎస్కేప్ అనేది మనకి క్లోజ్ లేదా దాని నుంచి ఎగ్జిస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట ఓకే సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసిన నాకు కామెంట్స్లో తెలియజేయండి నెక్స్ట్ ఫిఫ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆప్షన్ కీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందు స్క్రీన్ పైన చూడండి ఆప్షన్ కీ అనేది ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుందన్నమాట సో ఈ ఆప్షన్ కీ చాలామంది వరకు మనకి మౌస్ ఆపరేట్ చేయడంలో వీటి గురించి తెలియట్లేదు అనమాట ఒకవేళ మౌస్ గనక మన చేతిలో లేకపోతే మనం ఖచ్చితంగా వీటిని ఉపయోగించాల్సిన అవసరం పడుతుంది ఒకనొక సందర్భం రావచ్చు ఈ కీస్ అన్నీ కూడా మీకు నిజ జీవితంలో ఉపయోగపడతాయి ఓకే సరే ఈ ఆప్షన్ కీ అనేది ఎలా ఉంటుంది ముందు మనం చూద్దాం డెస్క్టాప్ మీద కానీ లేకపోతే ఫైల్ మీద కానీ ఫోల్డర్ మీద కానీ వాటి తొలకు ఆప్షన్స్ రావటానికి మనం రైట్ క్లిక్ చేస్తూ ఉంటాం ఫర్ సపోజ్ డెస్క్ టాప్ మీద రైట్ క్లిక్ చే క్లిక్ చేస్తే రీఫ్రెష్ దెన్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి ఓకే సో అదే ఆప్షన్స్ని మనం కీబోర్డ్లో ఏ కీ ప్రెస్ చేస్తే వస్తుందంటే ఈ ఆప్షన్స్ కీ ప్రెస్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట నాట్ ఓన్లీ డెస్క్ టాప్ మన ఫైల్ మీద కానీ ఫోల్డర్ మీద ఫోల్డర్ మీద కానీ రైట్ క్లిక్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా అయితే మనకి ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయో అదే ఆప్షన్స్ని మనం కీబోర్డ్ ద్వారా మనం చూడాలి అనుకున్నట్లయితే ఈ కీని ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి సిక్స్త్ వన్ ప్రింట్ స్క్రీన్ చాలామందికి ఇది తెలిసి ఉంటుంది నేను గతంలో చాలా వీడియోస్లో నేను చెప్పాను షార్ట్ కట్స్లో మనం సిస్టంలో స్క్రీన్ షాట్ తీయడానికి కీబోర్డ్ ద్వారా ఒక షార్ట్ ఒక కీ అనేది ఉపయోగపడుతుంది అదే ప్రింట్ స్క్రీన్ మనం ఎక్కడైతే డెస్క్టాప్ స్క్రీన్ పైన వర్క్ చేస్తున్నామో ఆన్ యాజ్ అ చీజ్ స్క్రీన్ మీద ఏదైతే ఉందో అది ఒక స్క్రీన్ షాట్ రూపంలో మనకి ఒక పిక్చర్ క్రియేట్ అవ్వాలి అంటే స్క్రీన్ షాట్ అనే కీని కీబోర్డ్లో ఉంటుంది దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చెప్పడం మీకు మర్చిపోయాను ప్రతి కీబోర్డ్లో డెస్క్టాప్ కీబోర్డ్ ఒక మాదిరిగా ఉంటుంది ల్యాప్టాప్ కీబోర్డ్స్లో అయితే ఒక మాదిరిగా ఉంటుంది అంటే కీస్ ప్లేసింగ్స్ కాదు కీస్ ప్లేసింగ్ కామన్గానే ఉంటుంది కాకపోతే ఇలాంటి కొన్ని కీస్ ప్రెస్ చేసేటప్పుడు డైరెక్ట్గా ప్రెస్ చేస్తే పని చేయదు ఎస్పెషల్లీ ల్యాప్టాప్ కీబోర్డ్స్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కీస్ తక్కువ ఉంటాయి బట్ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక కీ పైన రెండు ఆప్షన్స్ ఇచ్చాడనుకో ఒకటి డైరెక్ట్గా ప్రెస్ చేయాలి మరొకటి ఎఫ్ఎన్ కీ అని ఉంటుంది దాన్ని పట్టుకొని ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అది అబ్జర్వ్ చేయండి సో డైరెక్ట్గా ప్రెస్ చేస్తే రావట్లేదు అంటే అండ్ కీబోర్డ్లో కింద స్పేస్ బార్ లెఫ్ట్లో కానీ రైట్లో కానీ ఎఫ్ఎన్ కీ ఉంటుంది దాన్ని పట్టుకొని ఆ కీ ప్రెస్ చేయాలి మీకు కలర్ కోడింగ్లో కూడా తెలిసిపోతుంది ఎఫ్ఎన్ కీ కలర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే కలర్లో ప్రింట్ స్క్రీన్ కానీ పాజ్ బ్రేక్ కానీ ఇట్లా కలర్స్ ఉంటాయి ఒకవేళ సేమ్ కలర్స్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి ఆ కీ ఎఫ్ఎన్ కీతో ప్రెస్ చేయాలి అని అర్థం అది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా అయితే ప్రింట్ స్క్రీన్ అది డైరెక్ట్గా కొన్ని కీబోర్డ్లో ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ వస్తుంది లేదంటే విండోస్ బటన్ పట్టుకొని ప్రింట్ స్క్రీన్ ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ అనేది వస్తుందనమాట ఓకే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మరొక ఏ యాప్ని ఇన్స్టాల్ చేయక్కర్లేదు డైరెక్ట్గా కీబోర్డ్లో ఈ కీ ప్రెస్ చేసి మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే నెంబర్ లాక్ చాలామందికి నెమ్ లాక్ ఈజ్ కూడా తెలియదు ఈవెన్ నేను స్టూడెంట్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేశాను అలాగే ఎంప్లాయీస్ దగ్గర నేను చూశాను కీబోర్డ్కి ఎస్పెషలీ డెస్క్టాప్ కీబోర్డ్కి రైట్ సైడ్ సపరేట్గా నెంబర్ కీస్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు లేదంటే స్క్రీన్ పైన ఒకసారి చూడండి ఈ నెంబర్స్ అనేవి పని చేయదు ఒక్కొక్కసారి దానికి చాలామంది ఏమనుకుంటారంటే ఇటు సెక్షన్లో లేదా ఈ కీబోర్డ్ నెంబర్స్ అనేది పని చేయట్లేదని సింపుల్గా చెప్తూ ఉంటారు కారణం ఏంటంటే అక్కడికి కీబోర్డ్లో ఆ ఏరియాకి సపరేట్ అనేది లాక్ ఇచ్చారు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నెంబర్స్ కాకుండా మరొక ఫంక్షన్స్ని మనం ఆపరేట్ చేయడానికి అందులో ఉండే కీస్ని ఉపయోగించవచ్చు అనమాట ఎస్పెషల్లీ న్యూమర్క్ల కీప్యాడ్లో కింద మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే జీరో అంటూ ఉంటుంది కదా ఒకవేళ నెంబర్ లాక్లో ఉంటే జీరో బదులు ఇన్సర్ట్ ఫంక్షన్ అనేది చేయాలి అప్పుడు మీరు ఇన్సర్ట్ ఫంక్షన్ పనిచేయాలి అంటే ఏం చేయాలి మొత్తం ఆ ఏరియాని నెంబర్ లాక్తో లాక్ చేయాలి అంటే నెంబర్స్ పడకుండా మిగతా ఫంక్షన్స్ అనేవి వర్కౌట్ అయ్యేటట్టు అందుకే నెంబర్స్ పడకపోతే మీరు ఏం చేస్తారు పైన నెమ్ లాక్ అని ఉంటుంది సో దాన్ని కనుక ప్రెస్ చేస్తే నెంబర్స్ అనేవి పడతాయి మళ్ళీ దాన్నే ప్రెస్ చేస్తే నెంబర్స్ అనేవి పడవు అంటే హాఫ్ అవుతాయి అయితే నెంబర్ లాక్ ఆన్లో ఉన్నట్టు ఆఫ్లో ఉన్నట్టు మీరు ఎలా చెప్తారు అంటే ప్రతి కీబోర్డ్కి రైట్ సైడ్ టాప్లో మూడు ఇండికేటర్స్ ఉంటాయి అందులో ఒక ఇండికేటర్ దేనికోసం అంటే నెంబర్ లాక్ ఈ నెంబర్ లాక్ మీ కీబోర్డ్లో ఉందో లేదో చూసి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీంతోపాటు గతంలో ఇంతకుముందు కీబోర్డ్ ఫంక్షన్ కీస్ ఎఫ్ వన్ నుండి ఎఫ్ టు వల్ వరకు చాలామంది దీన్ని ఉపయోగించడానికి భయపడుతుంటారు అండ్ డౌట్ఫుల్గా ఉంటుంటారు వాటి కోసం ఆ వీడియో అయితే చేయడం జరిగింది చాలామంది చూశారు ఎక్కువ లైక్స్ కూడా వచ్చున్నాయి సో ఆ వీడియో కనుక మీరు చూడకపోతే పైన ఐ బటన్లు కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కీబోర్డ్ రిలేటెడ్ వీడియోస్ వాటిని కూడా చూడండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్లో వీడియోలో మీట్ అవుతున్నాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే